Congratulations, Patanki. Sudirga Prayana Tarvata Miru Telangana CPI Rashtra Karyadarshiga Nimitulayyaru. Thank you, sir. Thank you. So, Mottaniki Sadhincharu. Paiga Intodu Daniki Malli Election Okati. Meetho Poti Padindi Evaru? Palla Venkatareddy Garu. Palla Venkatareddy Garu. Meeku enni ఓట్లు వచ్చాయి? ఆయనకి ఎన్ని ఓట్లు వచ్చాయి? నాకు 64 ఎన్ని వచ్చినాయి, అతనికి 50. 50, ఓకే. 14 ఓట్లు డిఫరెన్స్. డిఫరెన్స్. అంటే మామూలుగా యునానిమస్గా అవుతుంటాయి కదా, ఇట్లా ఎందుకు వచ్చింది? అసలు ఇది కంచిగారు సేవ ఒక రకంగా. కమ్యూనిస్ట్ పార్టీ అనేదే, అసలు కమ్యూనిస్టు పార్టీ అనేది లేకపోతే అసలు నీకు వాయిస్ ఎక్కడ ఉంటుంది సార్? ప్రజల వాయిస్ వినిపించేది కమ్యూనిస్ట్ పార్టీ కదా. నిజమే. సో ఆ క్రమంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ఇది హెల్తీ సైన్. మా రాజ్యాంగం అనేది అది అందరికి తెలియదు, మాకు ఎప్పుడు కంటిన్యూస్ ప్రాసెస్సే. కింది స్థాయి బ్రాంచ్ లెవెల్ దగ్గర నుంచి కూడా ఒకవేళ పై వాళ్ళు ఫలాన్ని సూచిస్తే అందరూ కన్సెన్సెస్ ఉండి అంగీకరిస్తే ఓకే, లేదు నేను నేను ఐ వాంటెడ్ టు బి ఇన్ ద ఫీల్డ్ అండ్ ఇఫ్ ఎనీబడీ రైజెస్ హిజ్ హ్యాండ్ సో యూ షుడ్ బి గివెన్ అన్ ఆపర్చునిటీ అంతే. సో ఆ విధంగా ఓటింగ్ జరగాల్సింది. కింద నుంచి మాకు ఆల్ ఇండియా వరకు ఎప్పుడు ప్రాసెస్, కాబట్టి ఇది చర్చ అయింది అంతే. మాకు ఇది ఫస్ట్ టైం, అంతకుముందు కూడా చాలాసార్లు జరిగాయి సార్. జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఇప్పటి కమ్యూనిస్ట్ పార్టీల పరిస్థితి చూస్తే క్షణం తీరిక లేదు, దమ్ముడి ఆదాయం లేదు. దమ్ముడి ఆదాయం ఎగ్జాక్ట్లీ, తిరుగుతూనే ఉంటారు నాయకులు. పార్టీ బలపడదు, ఓట్లు రావు, ఎందుకని అంటారు అసలు? సార్ ఒక్కటి సార్, దమ్మిడి ఆదాయం లేదనేది కరెక్టే, కానీ ఓట్లు అనేది కూడా ఓకే. కానీ దేశానికైతే ఇప్పుడు కూడా కమ్యూనిస్టులు ఉంటూ ప్రయోజనం నేను బలంగా నమ్ముతా సార్. మీలాంటి వాళ్ళు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటా. కారణం ఏంటంటే ఓట్లు ఎందుకు రావు అనేది మీకు తెలుసు. ఇదంతా ఇప్పుడు ప్రజాస్వామ్యం అనేది కార్పొరేట్ స్వామ్యం అయిపోయింది, ఎన్నికల స్వామ్యం అనేది ధనస్వామ్యం అయిపోయింది. ఈ బ్యాక్గ్రౌండ్లో ఇక పరమాత్ముడు దిగొచ్చిన, మహాత్మా గాంధీ దిగొచ్చిన, ఎవరు దిగొచ్చిన, అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు పోటీ పడ్డా గెలిచే సమస్య లేదు. అవును, అనేక ఈక్వేషన్లు కలిసి వస్తే తప్పితే. అవును. సో ఆ విధంగా ఎన్నికల్లే పారామీటర్గా తీసుకోవద్దు అనేది మా కోరిక. కరెక్టే, ఎన్నికలు పారామీటర్గా లేకపోయినా కనీసం మీ వాయిస్ ప్రభుత్వాల మీ భాషలో చెప్పాలంటే మెడలు ఉంచే పరిస్థితిలో అన్న ఉండాలిగా, అది ఉండలేదు కదా. ఇప్పుడు కమ్యూనిస్టులు మాట్లాడారు అనుకోండి, అవి ఏదో వాగుతారులేరా, వాళ్ళు ఏదో మాట్లాడతారు వదిలేసేయండి వాళ్ళని, పరిస్థితి వచ్చేసింది కదా. అది నేను ఇదివరకు సిపిఐ కానీ సిపిఎం కానీ ఏదైనా ఒక ఇష్యూ టేకప్ చేస్తే ప్రభుత్వాలు రియాక్ట్ అయ్యాయి, భయపడేయి కొంచెం. మరలా ఇప్పుడు సార్ మరలా అందరూ కూడా కమ్యూనిస్టుల వైపు ఆలోచన అయితే వస్తాం సార్. వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఐ డోంట్ నో. కమ్యూనిస్టుల అవసరం ఉందని నేను ఎగ్జాక్ట్లీ. చాలామంది ఎక్స్పర్ట్స్, చాలామంది ఇంటలెక్చువల్స్, ఈవెన్ అదర్ పొలిటికల్ లీడర్స్ లైక్ ఉండవల్లి అండ్ జయరామ్ రమేష్, సో మెనీ ఓపెన్లీ దే ఆర్ కామెంటింగ్. సో దిస్ ఈస్ ద నీడ్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీస్. సో దే షుడ్ అగైన్ దే షుడ్ ప్లే ఏ వైటల్ రోల్, యాక్టివ్ రోల్ ఓపెన్లీ దే హావ్ బీన్ సజెస్టింగ్ లైక్ దాట్. సో ఈ వాట్ డస్ ఇట్ మీన్ కమ్యూనిస్ట్ పార్టీస్, దాని ఐడియాలజీ అనేది అది ఎప్పుడు కూడా ఇట్ ఈస్ లైవ్. ఆ ఐడియాలజీ అనేది లైవ్లీగా ఉంటుంది. ఎందుకనంటే వ్యక్తిగతం అనేది పాయింట్ కాస్తారు ఇందులో. వ్యక్తిగతం అనుకుంటే మాలాంటి వాడు వై షుడ్ వీ కంటిన్యూ ఇన్ ద కమ్యూనిస్ట్ పార్టీ? మాకు వీ హావ్ గాట్ ఎవరీ కెపాసిటీ, వీ గాట్ సాధించాల్సిన సాధించారు, కుటుంబ పరంగా కూడా సెటిల్ అయిపోయారు, అన్నీ ఉన్నాయి సార్. ఉన్నా కూడా చాలామంది సార్, నేను మీకు ఒక మాట చెప్పాలంటే, మీరు ఓట్లు రావట్లేదు అని అనొచ్చు కానీ మీరు ఏ కార్మిక సంఘం అన్న చూడండి, అన్నీ కూడా వెదర్ దే ఎఫిలియేట్ టు ఏఐటీయూసీ ఆర్ సిఐటీయూ ఆర్ ఐఎఫ్టీయూ, ఓన్లీ కమ్యూనిస్ట్ బేస్డ్ లెఫ్ట్ లీనింగ్ ఆర్గనైజేషన్స్ ఆర్ దేర్. ఇప్పుడు ప్రభావం, ఇప్పుడు బ్యాంక్స్ ఉన్నాయి సార్, బ్యాంక్స్ కూడా మాయే. ఇప్పుడు ఇవాళ ఆల్ ఇండియా బ్యాంకులు కాదు, బ్యాంకులు ఉద్యోగుల సంఘాలు, అదే బ్యాంక్ అఫ్కోర్స్, బ్యాంకుల్లో ఉన్న ఉద్యోగుల సంఘాలు వాళ్ళు అవసరమైతే గవర్నమెంట్ మెడల్ ఉంచగలుగుతున్నారు. ఇప్పుడు మొన్న నరేంద్ర మోడీని కూడా ఒక స్టెప్ మళ్ళీ వెనక్కి వెళ్ళేట్టు చేశారు. ఇంకా ఆయనేమో ఇటు అగ్రెసివ్గా అవుతున్నారు, మా వాళ్ళు కూడా అంతే రెసిస్టెన్స్ ఇస్తున్నారు. అట్లనే సింగరేణి ఉంది, లేకపోతే ఆర్టీసీ ఉంది, ఒక్కోసారి ఓడిపోతున్నాం.
కానీ ఇప్పుడు కూడా సార్ అన్ని ఇప్పుడు మీరు కింది సామాన్య అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ నుంచి తీసుకుంటే సెక్టార్ ఆర్గనైజ్ సెక్టార్ వరకు మీరు ఎక్కడైనా తీసుకుంటే కోట్లాది మంది కమ్యూనిస్ట్ భావజాలంతో ఉన్న వాళ్ళే ఉన్నారు. నేనేమంటానంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే కార్మిక సంఘం ఎన్నికల వరకు మీకేస్తారు, కానీ సాధారణ ఎన్నికల విషయం వచ్చేటప్పటికీ కమ్యూనిస్టులకి ఇట్లా వాళ్ళు సేమ్ పర్సన్స్. అవునవును, ఏ టు సి మెంబర్స్ కానీ సి టు ఈ మెంబర్లు కానీ వీళ్ళెవరూ కూడా అది వాస్తవం. సాధారణ ఎన్నికల విషయం వచ్చినప్పటికీ వాళ్ళు కావాల్సిన బూజువా పార్టీలు మీ భాషలో వేస్తున్నారు వాస్తవమే కదా. అంటే మీరు పరిపాలనకు అర్హత లేదని వాళ్ళు భావిస్తున్నారా? అలాంటి భావన కలిగే పరిస్థితి మీరు కల్పించారు. ఎగ్జాక్ట్లీ, మేమేంటంటే సార్ వాళ్ళని పొలిటిసైజ్ చేయటంలో ఫెయిల్ అయ్యాం. రాజకీయంగా వాళ్ళని చైతన్యవంతం చేయటంలో వాళ్ళు దే యాక్సెప్ట్ ఇప్పుడు అదర్వైజ్ ఇన్ అదర్ వర్డ్స్ దే యాక్సెప్ట్ ద రియాలిటీ ఆఫ్ ద కమ్యూనిజం. బట్ వెన్ ఇట్ కమ్స్ ఇన్ టు ప్రాక్టీస్ జనరల్లీ అప్పుడు ఉన్నటువంటి డబ్బు ఎడావుళ్ళు వాటి ప్రభావం వాళ్ళ మీద కూడా పడుతుంది. కొద్దిగా స్ట్రాంగ్ మా కొత్తగూడెం లాంటి చోట మా నా బేస్ అంతా కార్మికులే సార్, కార్మికులే. బాగా ఎక్కడైతే బాగా యాక్టివ్గా ఉన్నాము ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నాము అక్కడ వర్కింగ్ క్లాస్ మళ్ళీ మాతోనే ఉంటున్నారు. మీరు అన్నట్లుగా ఒకసారి రాజ్బహదూర్ గౌడ్ గారు చాలా గొప్ప నేత, గొప్ప నాయకుడు సార్. అవును, ఆయన అప్పుడు జైల్లో నుంచి వచ్చి ట్రైన్ దిగితే కొన్ని లక్షల మంది ఆయన తీసుకెళ్లారని చెప్పి చెప్తారు. అదే రాజ్బహదూర్ గౌడ్ గారు పార్లమెంట్కి పోటీ చేస్తే 40-50 కూడా ఓట్లు రాలేదు. అదే మరి, అంటే దీనిలో రెండు ఉన్నాయి సార్. ఒకటి మా తప్పు ఉంది, ఏవో కేవలం ఆర్థిక పరమైన పోరాటాల వరకే వాళ్ళని అలవాటు చేశాం, రాజకీయ పరమైనటువంటి పోరాటాలకు అలవాటు చేయలేకపోయాం. అవును. నెంబర్ టూ, దామాష ప్రాతినిధ్యం అనేది లేకపోవటం అనేది పెద్ద ఎఫెక్ట్ సార్. ఇప్పుడు ఎట్లా ఉంది, మా మీద అభిమానం ఉండేవాళ్ళు కూడా ఎటు మన చెప్పి మెయిన్ అది అది ప్రాబ్లం వస్తుంది. అభిమానం ఉన్నప్పుడు గెలవదు కదా, ఇది గెలవనప్పుడు ఇంకా నెక్స్ట్ చాయిస్ ఏంటనే పరిస్థితిలో చూస్తూ ఉన్నారు. అవును. సో ఈ దీనిలో మేము మొదటి నుంచి కూడా మా పార్టీ డిమాండ్ కూడా ఏంటంటే దామాష ప్రాతినిధ్యం, ప్రపోర్షనల్ సిస్టమ్, ఓటింగ్ సిస్టమ్. ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ ఇన్ సెవరల్ కంట్రీస్ సార్. కరెక్టే, కానీ అది నేను కూడా చిన్నప్పటి నుంచి అది అవ్వదు, అది మీకు తెలియదని కాదు. అవ్వదు, మీకు 5% ఓట్లు వస్తే 5% మంది పార్లమెంట్లో రిప్రజెంటేటివ్స్ ఉండేట్టుగా పెట్టుకోవటం, అది ఒక రకంగా మంచి విధానమే. అవును, కానీ అది జరగదు, జరగదు మన దేశంలో. అవును, వాస్తవే కానీ జరగదని అనుకోవడానికి లేదు. సరే, ఎప్పుడోసారి ఈ గోన్ కీపింగ్ ఏ డిమాండ్ మేకింగ్ ఏ డిమాండ్ మనం చూస్తామో లేదో తెలియదు. అదే తర్వాత ఏమవుతుందో తెలియదు. ఎగ్జాక్ట్లీ, అదైతే ఉంది సార్. ఇక రెండోది ఏంటంటే ఇప్పుడు మేము మా బాధ్యత మా కర్తవ్యం ఏంటంటే జనమేమో ఏదో ఒకటి ప్రశ్నించే వాళ్ళు కావాలనేది ఉంది లోపల. ఆ అవకాశం మేము ఇవ్వలేని చోట కేజ్రీవాల్ లాంటి వాళ్ళని ఎంపిక చేసుకుంటున్నారు. మేము ఆల్టర్నేటివ్ మేము చూపెట్టలేని చోట చేసుకుంటున్నారు. మొత్తం మీద ప్రజలకి ఇప్పుడు ఉన్నట్లుగా ఉండదు సార్. ఎప్పుడు మనం చాలా కాలం మీరు అనుభవం ఆశావాదులుగా ఉండటం తప్పులేదండి, నేను కూడా కాదన్నా, ఉండాలి కూడా. అవును,